వచ్చిందంటే ప్రతి ఒక్కరూ చెమటకాయల సమస్యను ఎదుర్కొంటారు. ఎర్రటి ఎండలకు తోడు వీటి కారణంగా ఏర్పడే మంటలు పోట్లు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. చెమటకాయల సమస్యకు కారణం ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడమే. అందుకే వీలైనంత ఎక్కువ మోతాదులో నీటిని తాగాలి. సాధ్యమైనంత మేర కాటన్ వస్త్రాలనే ధరించాలి. చర్మానికి గాలి ఆడేలా చూసుకోవాలి, లేదంటే ఆ ప్రదేశంలో చెమటకాయలు పుట్టుకొస్తాయి. చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. స్నానం చేసేటప్పుడు సబ్బుని ఎక్కువగా వాడకూడదు. చెమటకాయలు ఎక్కువగా ఉంటే పిక్లీ హిట్ పౌడర్ కానీ క్యాలిమిన్ లోషన్ కానీ వాడాలి. టీ ట్రీ ఆయిల్లో యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆయిల్ను చెమటకాయలపై రాస్తే చెమటకాయలు తగ్గడమే కాకుండా చర్మానికి నిగారింపు లభిస్తుంది. పైపూతగా కాకుండా లోపల నుంచి శరీరాన్ని చల్లబరచుకోవడానికి సబ్జా గింజలు చక్కటి మార్గం. రోజు సబ్జా గింజల నీటిని తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది, చెమటకాయలు రాకుండా చేస్తుంది. చల్లటి పాలల్లో దూదిని ముంచి చెమటకాయలు ఉన్న చోట రాయడం వల్ల వాటి కారణంగా ఏర్పడే మంటను నివారిస్తుంది. చందనంలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. చందనం పౌడర్లో రోజ్ వాటర్ను కలిపి చెమటకాయలున్న చోట రాయాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే చెమటకాయల సమస్య వెంటనే తగ్గుతుంది. చందనానికి బదులుగా ముల్తాని మట్టిని కూడా వాడవచ్చు. కలబందను అనేక చర్మ సమస్యలకు విరుగుడుగా వాడుతున్నారన్న విషయం తెలిసిందే. కలబంద గుజ్జుతో మంట ఉన్న చోట రాయడం వల్ల అక్కడి చర్మం చల్లబడటమే కాకుండా చెమట పొక్కుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. కొద్దిగా బ్లాక్ టీని చర్మంపై రాసినా చెమటకాయలు తగ్గుతాయి. ఒక స్వచ్ఛమైన కాటన్ వస్త్రంలో ఐస్ క్యూబ్లను ఉంచి సమస్య ఉన్న చోట మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజులో 2 సార్లు చేయడం వలన చెమటకాయలు తగ్గుముఖం పడతాయి. Press the bell icon on the YouTube app and never miss another update.